నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స, ప్రాణ పెయిన్ క్లినిక్. ఈ మధ్యలో అక్కడక్కడ తహసీల్ ఆఫీసులు కాలిపోతున్నాయి. మిత్రులందరికీ, మీడియా మిత్రులకు కూడా తెలుసు, అక్కడక్కడ కొన్ని తహసీల్ ఆఫీసులు కాలిపోతున్నాయి. ఇక తహసీల్ ఆఫీస్ కాలిపోతే రికార్డు ఏముండదు అంట. 1954-55 కాసరాపా అని దగ్గర నుంచి మొదలుకుంటే ఈ రోజు దాకా ఏ భూమి, ఏ సర్వే నెంబర్, ఎవరి పేరు మీద ఉందంటే మా కార్యాలయము ఫలానా తారీఖు రోజు తగలబడింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి భూ రికార్డులు ఏవి కూడా మా కార్యాలయంలో అందుబాటులో లేవు. అట్లే మంత్రి గారు ఫామ్ హౌస్ కట్టుకున్నటువంటి మండలంలో 25 అక్టోబర్ 2021 2021లో తహసీల్ ఆఫీస్ తగలబడ్డది. ఈ మండలం పేరు వచ్చి పెద్ద మందవడి మండలం, మానవపాడు మండల్ తగలబడ్డది. మానవపాడు మండల తహసీల్ కార్యాలయం 21 అక్టోబర్ 2021 నాడు తగలబడ్డది. నేనేదో గాలి మాటలు చెప్తలేనండి. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది. మేము తహసీల్దార్ గారు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారంటే షార్ట్ సర్క్యూట్ వల్ల మేము సాయంత్రం ఆఫీస్కి తాళమేసి పోయి వచ్చి చూసేసరికి ఉదయం కల్లా మా ఆఫీసులో ఉన్న రికార్డులన్నీ తగిలబడిపోయినాయి అని చెప్పి సంబంధిత తహసీల్దార్ గారు గౌరవనీయులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 21-10-2021 రోజు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఎఫ్ఐఆర్ కాపీ బుక్లో 2 సంవత్సరాలు అవుతుందన్న దగ్గర దగ్గర ఇవాళ దాకా చార్జ్షీట్ వేయలే కనీసం పోలీసు వాళ్ళు. చార్జ్షీట్ వేసి అసలు షార్ట్ సర్క్యూటా, రికార్డ్స్ తగలబడ్డాయా, ఏమేమి తగలబడ్డాయి అన్న ఒక మండల ఆఫీస్ తగలబడితే ఓ గరీబోడు చిన్న క్రాప్ లోన్ పెట్టుకోవాలంటే పహానీది ఇమ్మంటారు. పహానీలు లేవు, మా కార్యాలయంలో రికార్డులు ఏమీ అందుబాటులో లేవు. కాబట్టి గౌరవ మంత్రి గారు ఏమనుకున్నారంటే ఆర్టీఎస్ కోసం ఎక్వైర్ చేసిన భూమి అని చెప్పి ఎవరికి తెలుస్తుంది, ఎట్లా తెలుస్తుంది, మనం మొత్తం కాలబెట్టేసినాం కదా అని అనుకున్నాడు పాపం. అన్నాడు ఎవడో తెలుగులో అడుకుని పహానీలు తీసి పెట్టుకున్నాడు. 1954 నుంచి ఇప్పటిదాకా ఆఫీస్ తగలబడేదాకా కొన్ని సర్వే నెంబర్లు, కొన్ని పహానీలు తీసి పెట్టుకున్నాడు. మీకు ఇచ్చేటువంటి ఈ బుక్లో పేజీ నెంబర్ 75 అనుకుంటానా పహానీ చూపిస్తుంది. క్రిస్టల్ క్లియర్గా ఆ పహానీ చెప్తుంది. ఆర్టీఎస్ డివిజన్ 32 అని చెప్పి చాలా స్పష్టంగా అక్కడ రాసింది కనబడుతుంది. సర్వే నెంబర్ 60/A నీళ్ల గుంత చేను, దీంట్లో ఆర్డిఎస్ డివిజన్ నెంబర్ 32 అని చెప్పి చాలా క్రిస్టల్ క్లియర్గా ఇది ఆర్డిఎస్ డివిజన్ 32 అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా 1973-74 పహానీలోనే అక్కడ ల్యాండ్ అక్విజిషన్ జరిగినట్టు వాళ్ళు క్రిస్టల్ క్లియర్గా రాసిపెట్టింది. ఆర్డిఎస్ ప్రాజెక్టు కోసం 1973-74 ఈ భూమిని సర్వే నెంబర్ 60/A అనేటువంటి ఈ భూమిని ఎక్విజిషన్ చేసినట్టు 1973-74 పహానీ క్రిస్టల్ క్లియర్గా చెప్తుంది. ఇప్పుడు ఈ స్థలం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వచ్చింది. దిస్ ఈజ్ మై స్ట్రేట్ అలిగేషన్. ఇది ఆర్డిఎస్ కోసం తీసుకున్న భూమి మీ దాంట్లోకే వచ్చింది, అసైన్మెంట్ మీ దాంట్లోకే వచ్చింది, ప్రభుత్వ భూమి మీ దాంట్లోకే వచ్చింది, నది మీ దాంట్లోకే వచ్చింది, నదిలో గోడ కట్టిర్రు, నదిలో మట్టి నింపిరు, డీసిల్టింగ్ చేసిర్రు, ఇవన్నీ కూడా నేరాలే. 80 ఎకరాలు కొనుక్కొని 160 ఎకరాల కాంపౌండ్ వాళ్ళు పెట్టారు. సో ఒక సామాన్య కార్యకర్తగా, ఒక పార్టీ నాయకుడిగా ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద కొంతమంది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రులు ఇచ్చిన సమాచారం మేరకి మనం తీసుకొచ్చినటువంటి సమాచారం ఇది. అన్ని డాక్యుమెంట్లు ఒక ట్రైబల్ సోదరుని పేరు మీదకే వస్తాయి ఫస్ట్, అక్కడ నుంచి సార్ కుటుంబ సభ్యుల పేరు మీదకి వస్తాయి. తర్వాత కొత్త ఒకటి మొదలుపెట్టారు, ఒక కంపెనీ పేరు తీసుకున్నారు, ఆ కంపెనీ పేరు మీదకి వస్తాయి ముందుగా, తర్వాత ఇలా కుటుంబ సభ్యుల పేరు మీదకి వస్తాయి. సో దిస్ ఈస్ ద మోడస్ ఆఫ్ ఆపరేండీ అంటాం మేము. అంటే ఒక నేరస్తుడు, కొందరు నేరస్తులు ఎట్లుంటారంటే ఓన్లీ కిటికీలకు ఉన్న స్క్రూలు ఇప్పి లోపలికి వస్తారు. కొందరు నేరస్తులు పగటిలు అన్నం తినిపిస్తుంది పోయినప్పుడు ఇల్లు ఏ తాళం ఉంటే తాళం కోసేసి వస్తాడు లోపలికి. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని ఎంచుకుంటారన్నట్టు. గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ రకమైనటువంటి విధానాన్ని ఎంచుకున్నారన్నట్టు. ముందు ఒక ట్రైబ్ పేరు మీద చేయాలి, తర్వాత మన పేరు మీద తెచ్చుకోవాలి, తర్వాత దాన్ని రెగ్యులరైజ్ చేసుకొని దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలి. ఇది కేవలం ఒక్క కాంపౌండ్ వాళ్ళ గురించే చెప్పినా అండి మీకు, 160 ఎకరాల ఒక్క కాంపౌండ్ వాళ్ళ చరిత్రనే చెప్పినా.
ఈ 10-15 నిమిషాల్లో. మీకు ఓపిక లేదు, నాకు ఓపిక లేదు, ఎందుకంటే నేను భూ అధినప్పుడు వచ్చినా కాబట్టి. ఈసారి చేసినటువంటి మంచి పనులు 27 మంచి పనులు మీకు ఇస్తాను. దాంట్లో ఇంకొక మాట చెప్తా, ఈరోజు ప్రెస్ మీట్, మిగతా ప్రెస్ మీట్లు, మిగతా ఫామ్ హౌజులు, ఎక్కడ 100 ఎకరాలు కట్టిండు, అవన్నీ మొత్తం డీటెయిల్ డాక్యుమెంట్స్ తెచ్చుకుంటున్నాం. ఇంకా దారుణం ఎంత అంటే, మా దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న చిన్న చిన్న తాండాలకి రోడ్లు కావాలని ఎస్టీ ఫండ్ వేయమని చెప్పి మొన్న అసెంబ్లీ నడిచినప్పుడు కూడా గౌరవనీయులు సత్యవతి రాథోడ్ గారు అనేటువంటి మంత్రి గారిని కలిసి, ఇవ్వకి 10 తాండాలకి 4 కోట్లు 5 కోట్లు ఖర్చు అవుతుంది అమ్మ తల్లి, మా తాండాలకి రోడ్లు ఇవ్వమని దండం పెట్టి దరఖాస్తు పెట్టినాం. ట్రైబల్ వెల్ఫేర్ ఫండ్ చాలా ఉంది, ఎస్టీ ఫండ్ చాలా ఉంది, మీ తాండాలు అన్నింటికి రోడ్డు ఇస్తాము అని చెప్పారు. తర్వాత ఏం వ్యాధికి వచ్చిందేమో వాళ్ళకి, దుబ్బాక ఎమ్మెల్యే బీజేపీ కదా అని అనుకున్నట్టున్నారు, పాపం రోడ్లు వేయలేదు దుబ్బాకలు ఉన్న ట్రైబల్కి. కానీ మన వ్యవసాయ శాఖ మంత్రిని పెద్ద ట్రైబ్గా గుర్తించి వారు కట్టుకుంటున్నటువంటి ఫామ్ హౌస్కి ఎస్టీ కోటా నిధులను రిలీజ్ చేసిరు. కొత్త జీవో 31/3/2023 నాడు జీవో రిలీజ్ చేసిరన్న 31 మార్చి 2023 మన అసెంబ్లీలో నేను ఫిబ్రవరిలో అడిగి భద్రాడి దండం పెట్టి ఎస్టిమేషన్లు తయారు చేసి ఏ తాండాకు రోడ్డు కావాలి, ఏ తాండాకు ఎన్ని పైసలు కావాలి, ఏ తాండాకు అంగన్వాడీ కావాలని దండం పెట్టి దరఖాస్తు ఇస్తే మా దుబ్బాకకు రూపాయి రాలేదన్న. కానీ మొన్న తిప్పంగా చూస్తుంటే గూగుల్లో జియో కనబడ్డది, జియో నెంబర్ 147, తారీఖు వచ్చి 31 మార్చి 2023 మొన్నదన్న, 16 రోజుల కింద ఇచ్చుకున్నారు జియో. దీంట్లో చాలా మందికి షాన్ ఇచ్చారు. మొట్టమొదటి జియోని ఎవరికి ఇచ్చిండ్రు? గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఇచ్చారు. నిజంగా ఇలా తాండాలకు ఇస్తే నాకేమి ఇబ్బంది లేకపోతుంటుండే. మొట్టమొదటి ఇచ్చినటువంటి ఈ 30-40 వర్కులు ఇచ్చిన దాంట్లో మొట్టమొదటి రోడ్డు ఏడికొస్తుంది అంటే వనపర్తి జిల్లా మండలం పెద్ద మందాడి మండలం ప్రొవైడింగ్ బీటీ రోడ్ ఫ్రమ్ సోలిపూర్ జడ్పీ రోడ్ టు వెల్టూర్ R&B రోడ్ పెద్ద మండాడి ఎట్ మోజర్లా విలేజ్. లెంత్ వచ్చి 4.75 కిలోమీటర్లు, కాస్ట్ వచ్చి 3,56,00,000. నేను అడుగుతున్న జిల్లా కలెక్టర్ గారిని, ఈ రోడ్డు నిజంగా ట్రైబ్స్ కోసం వేసిండ్రా? ఈ రోడ్డు పోతున్న తువ్వల ఎన్ని తాండాలు ఉన్నాయి? ఆ తాండాల పేర్లు ఏంది? ఆ తాండాల సర్పంచులు ఎవరు? నిజంగా ఈ రోడ్డు తాండాల కోసమే పోతుందా, లేదా ఈ రోడ్డు ఎవరన్నా ఫామ్ హౌస్కి పోతుందా, కాంపౌండ్ వల్ల దాక్కుతుందా, జర చూసి చెప్పాలని ఆ జిల్లా కలెక్టర్ గారిని నేను సవినయంగా అప్పీల్ చేస్తాను. ఇక తాండాలే లేవు, తాండాలకి రోడ్లే అవసరం లేదు, అంతా సుభిక్షంగా ఉంది, మన ఫామ్ హౌజులకి రోడ్లు తెచ్చుకుంటే చాలనుకునేటువంటి ఈ నేచర్ని ఇంకా ప్రజలే అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స, ప్రాణ పెయిన్ క్లినిక్.